అది ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంపీ గారికి రావాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాం, సీఎం గారిని కోరుకుంటున్నాం. మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో వేసి చూడాలి. ఎందుకంటే ఆయన కూడా మా దగ్గర నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాను కూడా. వై పాలనలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా గెలిపించుకున్న బాధ్యత నాది, నేను గెలిపించుకొని వస్తాను. దాని గురించి మంత్రి కూడా సపోర్ట్ చేస్తాడు, చేయకుండా ఎందుకుంటాడు, పార్టీలో ఉండి చేయరని కూడా నేను మీరు చెప్పాడా చేయడని. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు నూతల పాడు ఉంది, ఇంకొకటి ఉంది, ఇవన్నీ కూడా నేను రాజీనామా చేసిన ఎంతసేపు పట్టింది నాకు. అట్లాంటివి ఏం జరగవు. మరి ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి. అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటుంది. అది ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంపీ గారికి రావాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాం, సీఎం గారిని కోరుకుంటున్నాం. మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో వేసి చూడాలి. ఎందుకంటే ఆయన కూడా మా దగ్గర నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాను కూడా. వై పాలనలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా గెలిపించుకున్న బాధ్యత నాది, నేను గెలిపించుకొని వస్తాను. దాని గురించి మంత్రి కూడా సపోర్ట్ చేస్తాడు, చేయకుండా ఎందుకుంటాడు, పార్టీలో ఉండి చేయరని కూడా నేను మీరు చెప్పాడా చేయడని. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు నూతల పాడు ఉంది, ఇంకొకటి ఉంది, ఇవన్నీ కూడా నేను రాజీనామా చేసిన ఎంతసేపు పట్టింది నాకు. అట్లాంటివి ఏం జరగవు. మరి ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి. అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటుంది.